నమస్తే ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రొఫెషనల్ ఆస్ట్రోజమాలజిస్ట్ డాక్టర్ రమణ యోగి లాల్జీ నమస్తే గురువుగారు నమస్తే సో జనరల్గా ఏదో చిన్న చిన్న కష్టం ఉన్నవాళ్ళు లేకపోతే ఆర్థికంగా పైకి రావాలనో లేకపోతే వాళ్ళకున్న కష్టాలు బాధలు పోవాలను కాదు అంటే ఇలాంటి మంత్రాలకు సంబంధించినవి ఇది కొంచెం భయపడాల్సిన అంశమే గురుగారు అంత తొందరగా మనం ఏం చేయలేము సో అలాంటి వాటిని కూడా మీరు చిటికలో చేసేస్తున్నారు మేము చాలా చిటికలో చేస్తాము ఎందుకంటే అది చేసేది మేము కాదు మాకు ఎవరైతే రక్షణ కల్పిస్తుందో ఆ దేవత చేస్తే ఆ దేవతకి వంద సింహం ఉంటాయి వంద సింహం తల్లు ఉన్నదేమని ప్రచింగరా దేవి అంటారు ప్రత్యంగరా దేవి చేసేటప్పుడు చాలా ప్రమాదాలు ఉంటాయి ఇబ్బందులు ఉంటాయి టెన్షన్లు ఉంటాయి కానీ మేము చేసేది భద్రమైన పద్ధతి భద్రకాళి అంటారు భద్రకాళిని మహాలక్ష్మితో కలిపి కొన్ని తా రసమైన తాంత్రిక బీజాక్షరాలతో చేస్తాం ఇక అది అది మనసులో వచ్చిన ఆ క్షణం నుంచి వాళ్ళు రక్షణకు పొందుతారు అన్ని రకాలుగా మంచి జరుగుతూ ఉంటుంది డబ్బులు వస్తుంటాయి సుఖాలు జరుగుతుంటాయి పెద్ద పెద్ద వ్యాపార వ్యవహారాలు జరుగుతుంటాయి ఎక్కడ చూసినా కూడా వాళ్ళ పేరు తలుచుకున్నా వాళ్ళ దగ్గరకు వచ్చిన వాళ్ళకి చేసిన వాళ్ళకి కూడా ఈ అదృష్టరత్నం పవర్ ఏంటంటే ఆ ఆ మంత్రాలతోటి ఈ అదృష్టరత్నాన్ని సంపుటీకరణం చేస్తాం సంపుటీకరణ చేస్తే ఈ పవర్ ఎట్లాగే సెల్ఫోన్లో ఆ చిప్పేయటి వలన ఇక్కడ కూర్చొని అమెరికాతో మాట్లాడే శక్తి వస్తుందో ఈ రత్నంలో మేము దాన్ని ప్యూరిఫై చేయబడిన ఈ రత్నంలో దీంట్లో ఏమాత్రము ఫ్లా ఉండదు ఇప్పుడు ఒక ఇసుకతో తయారు చేసిన తోటే ప్రపంచం మొత్తం ఇప్పుడు నడుస్తుంది కంప్యూటర్లో వేసినా సెల్ఫోన్లో వేసినా ఏదైనా ఆ ఇసుక అని చెప్పి డైరెక్ట్గా ఇసుకని తీసుకొచ్చి దానితో కనుక మనం చిప్పు తయారు చేస్తే అది ఎందుకు పనిచేయదు ఇసుకని చాలా ప్యూరిఫై చేసి కొన్ని రకాలైన రసాయనాలు కలిపి దాన్ని ఎంతో గొప్పగా ఏదో అసలు దాంట్లో ఏమి చెడు అనేది లేకుండా తయారు చేసిన తర్వాత మాత్రమే దానికి వస్తుంది అట్లాగే అదృష్టత్వం కూడా తయారయ్యేటప్పుడు అనేక రకాలైన చెడు మొత్తం తీసేస్తే ప్యూరిఫైడ్ మాత్రమే పనిచేస్తాయి ఎందుకనంటే మీరు చెప్తుంటుంటేనే నాకు గూజ్ బంప్స్ వస్తున్నాయి ఈ ఎవరైనా చేతబడులతో బాధపడే వాళ్ళు లేకపోతే ఎక్కడో లండన్ లో ఉండే వాళ్ళ మీద అంత పగబట్టి అంత పెద్ద పెద్ద పనులు అంటే ఈ తాంత్రిక విద్యను ఉపయోగించినప్పుడు మీరు ఇలా సులువుగా తీసి పెట్టేశారు అంటే ఆ కుటుంబానికి ఎంత మేలు చేసినట్లు ఇది ఇంత మంచి కార్యక్రమాలు చేపడుతున్నందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే ఒక కుటుంబాన్ని అలా కాపాడుతున్నట్టే అంటే జనరల్గా మనం దేవుడి మీద ఆధారపడుతూ ఉంటాం బట్ మీరు అదే దేవుడు సాయంతో సో దేవుడు సాయంతో ఒక మనిషిగా ఎవరు చేయలేని పనిని ఒక రకంగా చెప్పాలనంటే కొంతమంది చెయ్యరు అది మన వైపుకి ఎందుకు వస్తుంది అనే ఒక భయం ఉంటుంది ఇప్పుడు చాలా ధైర్యంగా మీరు చేస్తున్నారు థ్యాంక్ యూ సో మచ్ అండి ఫస్ట్ ఆఫ్ ఆల్ అమ్మ మేము ఇది చేయగలగటానికి మా గురు పరంపరమ్మ అలాగే దేవతల విషయం కూడా అందరికీ తెలియదు చాలా మంది ఏం చేస్తారంటే వాళ్ళ కుల దేవతలు ఉన్నారని చెప్పి రేణుకాలమ్మ కావచ్చు లలితాదేవి కావచ్చు లేదా శివలింగం పెట్టుకోవచ్చుగా అవన్నీ తీసుకొచ్చి ఇంట్లో పెట్టి చేసుకోవటానికి ఇష్టపడతారు కొంతమంది వాళ్ళ తల్లిదండ్రులు అత్తమాలో గురు పరంపర లేకపోతే వాళ్ళకి సంబంధించిన వాళ్ళు ఎవరో తెలిసి తెలక చెప్పడం వలన తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకుంటారు కొన్ని రకాల దేవతలు మీకు తెలిసి కానీ తెలవ ఇంట్లో ఉంచకూడదు ఎందుకంటే వాళ్ళు చాలా చాలా పవర్ఫుల్ దేవతలు ఆ ఉదాహరణ లలితం వారు ఉన్నారనుకోండి ఒక ఇంట్లో వారికి సంబంధించి నేను పెట్టుకునేటప్పుడు చాలా విషయాలు మీరు గమనించాలి ఎందుకుని గమనించాలి ఇంట్లో ఆడవాళ్ళు ఉంటారు జనరల్గా అంటూ ముట్టూ ఉంటుంది లేకపోతే మీ ఇంట్లో ఏదైనా జాగ్రత్త పడినా కూడా బయట వాళ్ళు కూడా ఇప్పుడు ఏదో టైంలో రావచ్చు అంత కరెక్ట్గా మెయింటైన్ చేయటం అనేది ఇంట్లో కుదరదు ఎవరిని చేయొచ్చు మేమిచ్చే మహాలక్ష్మీదేవి ఆ మంత్రము తంత్రము అన్నీ ఇస్తాము ఆ లక్ష్మీదేవిని చక్కగా చేసుకోవచ్చు మామూలు దేవికి అదృష్ట మహాలక్ష్మికి తేడా ఏంటంటే మామూలు లక్ష్మికి రెండు చేతులు ఉంటాయి మహాలక్ష్మికి నాలుగు చేతులు ఉంటాయి అదృష్ట మహాలక్ష్మికి పదహారు చేతులు ఉంటాయి అంటే దాంట్లో దండించే శక్తి ఉంటుంది రక్షించే శక్తి ఉంటుంది ప్రపంచంలో చైతన్యాన్ని ఇచ్చే దేవతలు రెండే రెండు దేవతలు ఫస్ట్ ఏంటంటే హనుమ హనుమ హనుమంతుడు మనిషికి చైతన్యాన్ని ఇస్తాడు కానీ హనుమంతుడు బృచ్చుడు అంటే కింద పనిచేయటము అలాగే హనుమంతుడు ఎంతైనా కానీ వానరం అంటే కోతి లక్షణాలు ఉంటాయి దాన్ని హరి మరకట అని మంత్రంలోనే చెప్తారు ఆయన అంటే కొద్దిగా ఆయన చేష్టలు అంత గ్రేస్ఫుల్గా ఉండవు అనమాట వాళ్ళకి చేసేవాళ్ళకి అలాగే హనుమంతుడికి ఎక్కువ చేసినప్పుడు ఇళ్లలో పెళ్ళి కాకుండా పోవటము ఆయన బ్రహ్మచారి కాబట్టి వాళ్ళకి ఎవరైతే ఉపాసన చేస్తారో వాళ్ళకి సంబంధించిన వాళ్ళకి తొందరగా పెళ్ళిళ్ళవు కొంతమందికి చాలా అలాంటి వాళ్ళకి చాలా మంది మా దగ్గరకు వచ్చి పదిహేను రోజుల్లో పెళ్లి చేసుకున్న వాళ్ళు ఉంటారు చాలా మంది మొన్న అయితే ఒక అమ్మాయికి పద్దెనిమిది సంవత్సరాలు వయసినప్పటి నుంచి చూస్తున్నారు వాళ్ళ నాన్నగారు ప్రతి రోజు ఆంజనేయ స్వామి గుడికి వెళ్తాడు నూట ఎనిమిది సార్లు తిరిగి వస్తాడు ఆయన సరే పెళ్ళి అవ్వట్లేదు అలా చేస్తే అవ్వదు ఎందుకు అవ్వదు అంటే ఆంజనేయ స్వామికి పెళ్ళికి అంత లింక్ లేదు అంటే ఆయనకి ఆయన బ్రహ్మచారి అది మన దగ్గరికి వచ్చినప్పుడు ఆ విషయం ఎట్లా ఫైండ్ అవుట్ చేయాలో ఫైండ్ అవుట్ చేసి ఆ అమ్మాయికి వలసిన అదృష్టతం ఇచ్చి దానికి సంబంధించిన మంత్రం వివాహానికి సంబంధించిన మంత్రం ఇస్తే కరెక్ట్గా పదిహేను రోజుల్లో బ్రహ్మాండమైన సంబంధం ముప్పై సంవత్సరాల్లో వాళ్ళ ఇంతవరకు వాళ్ళ తాలూకా వాళ్ళు చాలా పెద్ద ప్రముఖులు రెండు వందల మంది వచ్చారు ఇన్ని సంవత్సరాల నుంచి ఎందుకు అవ్వలేదు ఎవరన్నా ప్రయోగం చేస్తారా ఏమైందో మాకు చెప్పండి మేము ఏది తెలుసుకుంటామని ఆవేశంగా వచ్చారు నేను ఎప్పుడు ఎవరికైనా చెప్పేది మీకు ఇది ఎందుకు చెడు జరిగింది అనేది ఎప్పుడు చూడొద్దు మీకు జ్వరం వచ్చింది అనుకో జ్వరం వస్తే డాక్టర్ దగ్గరికి వచ్చి మందుబిల్ల అడుగు వేసుకోవాలి అంతే నాకు ఎందుకు జ్వరం వచ్చింది అని అడిగితే ఎంఆర్ఐ స్కాన్ రాస్తాడు పదివేలు ఖర్చు అవుతుంది తర్వాత ఇచ్చేది కూడా అదే మందుబిల్ల వేరే మందు పిల్ల రెండోది ఏం ఎవరు ఎందుకు జరిగి చెడు గురించి ఎందుకు జరిగిందనే ఎప్పుడు చూడొద్దు మంచి ఎందుకు జరిగిందో చూడండి ఎందుకంటే రేపు పొద్దున్న అదే మంచి రోజు రోజు చేసుకుంటూ వెళ్తే మీకు మీ కానీ బోగపడుతుంది మీ వాళ్ళు బోగపడతారు మీరు అదృష్టత్రం పెట్టుకున్న వాళ్ళు ఎవరినైనా చూడండి మా అదృష్టత్వం పెట్టుకున్న వాళ్ళకి ఐదు లక్షణాలు ఉంటాయి ఫస్ట్ అదృష్టత్వం పెట్టుకున్న వాడు ఎప్పుడు వాడి జీవితంలో అనేది చేయడు ఆల్రెడీ ఆ ఉంటే తీరిపోతాయి వాడు ఒక ఇచ్చే పొజిషన్ అంటే వాడు చెయ్యి ఎప్పుడు పైన ఉంటుంది కానీ పైనే ఉంటుంది కానీ కింద ఉండదు రెండో లక్షణం అదృష్టత్వం పెట్టుకున్న వాళ్ళు ఎవరినైనా చూడండి వాళ్ళు బోలాగా ఉంటారు మనుషులు జీవితంలో బేరమాటం బేరమాటం అంటే ఏంటి జనరల్ గా మనిషి ఎట్లు అడ్జస్ట్మెంట్ ఏదో ఒక పెళ్లి చేసుకోవటం ఏదో ఉద్యోగం చేయటం ఎట్లా కాంప్రమైజ్ అవ్వాల్సిన అవసరం ఉండదు ఎందుకు ఉండదు జీవితంలో సమాజంలో ఉన్న బెస్ట్ కారాల దగ్గరికే జరుగుతుంటుంది బెస్ట్ ఇల్లు వాళ్ళ దగ్గరికే జరుగుతుంటుంది బెస్ట్ భార్య బెస్ట్ పిల్లలు అసలు వాళ్ళు ఉన్న చోటే ఒక రకమైన గొప్పతనం కనిపిస్తూ ఉంటుంది ఇక మూడో లక్షణం అదృష్టత్వం పెట్టుకున్న వాళ్ళు ఎవరైనా సరే చూడండి కోటి మందిలో ఒక్కడు కూడా దీంట్లో ఉండడం

అలాగే అదృష్టరత్నం చేసే ఉన్నవాళ్ళు వాళ్ళు వ్యాపారం చేస్తారు అనుకోండి జనరల్గా అందరు వ్యాపారస్తులు ముప్పై నలభై సంవత్సరాలు వ్యాపారం చేస్తున్నా కూడా వాళ్ళు అద్దె షాపులోనే ఉంటారు అదృష్టత్నం పెట్టుకున్నాడు ఎవరైనా చూడండి ఒక్కడు కూడా సొంత షాపులోనే ఉంటాడు ఏదో రకంగా సొంతం ఏర్పడిపోద్ది సొంత ఇల్లు సొంత డబ్బులు సొంత మనుషులు సొంత వ్యాపారం ఒక వ్యవస్థ వాళ్ళ చుట్టూతో తిరుగుతూ ఉంటుంది అన్ని రకాలుగా ఇక నాలుగో లక్షణం గురుత్వాన్ని కలిగి చేస్తుంది గురుత్వంటి ఏంటంటే వాళ్ళని చూడ ముఖం చూడంగానే ఎవరైనా మన అనే భావంతో వాళ్ళకి పాజిటివ్ చేస్తారు చేయాలని అనదు నా నేను తినపోయినా పర్వాలేదు ఆయనకి పెట్టాలి అనుకుంటారు అందుకని అదృష్టత్వం పెట్టుకున్న చోట వాళ్ళకి దిష్టి ఉండదు చేతబడి ఉండదు ఏడుపులు ఉండవు జరిగే కాల నష్ట దోషాలు కుజు దోషాలు నాగదోషాలు ఆ క్షణాలనే వెళ్ళిపోతాయి ఇంకా ఐదో లక్షణం చాలా గొప్ప లక్షణం అదేంటంటే ప్రపంచంలో అధిక సంపదలు ఉన్న జాతులు వాళ్ళందరూ కంపల్సరీ అదృష్టత్వాన్ని పెట్టుకుంటారు అధిక సంపదలు కలిగిన వాళ్ళు ఎవరు సింధీసు జైన్సు మ్యారడోనియన్సు అలాగే యూదులు పర్షియన్స్ అంటే మా టాటా గారి ఫ్యామిలీ వీళ్ళందరూ కూడా ఒంటి మీద కానీ దేవుడి గదిలో కానీ అదృష్టత్రం ఉండి తీరాల్సిందే వాళ్ళు ప్రపంచంలో ఉండేది ఒక శాతం మందే ఉంటారు కానీ ప్రపంచంలో ఉన్న సంపదలన్నీ వాళ్ళ దగ్గరే చేరుకుంటాయి ఎందుకని అదృష్టరత్న ఉన్న చోట తొమ్మిది రోజుల తర్వాత నుంచే వాళ్ళ మనసుకి మనిషికి అన్ని విషయాలు తెలిసిపోతూ ఉంటాయి లాభం ఏంటి నష్టమేంటి వ్యాపారం ఏంటి వ్యవహారం ఏంటి ఎక్కడేం ఎందుకు ఏం చేస్తున్నావు అన్నీ తెలిసిపోతూ ఉంటాయి వాళ్ళ చేతితో ఏది చేసినా కూడా కంపల్సరీ లాభమే ఉండాలి అందుకనే నా దగ్గర పనిచేసే చిన్న చిన్న మేస్త్రులు వస్తారు కొంతమంది చిన్న చిన్న మేషన్ మేస్త్రులు ఉంటారు వర్క్ వడ్రంగి మేస్త్రులు చిన్న చిన్న సూపర్వైజర్లుగా పనిచేసిన వాళ్ళు పెట్టుకున్న తర్వాత మూడు సంవత్సరాల తర్వాత గ్యారంటీగా చూడడం వాళ్ళని ఒక గొప్ప స్థితిలోకి సొంత సో పైకి మనకి ఉంగరం రూపంగానో లేకపోతే మెళ్ళలోనో కనిపించకపోవచ్చు బట్ వాళ్ళ ఇంట్లో దేవుడి గదిలోనో లేకపోతే వాళ్ళ జీవితాల్లో అదృష్ట రత్న భాగమే ఉంటుంది అనమాట సో ఇన్ని క్వశ్చన్స్ కి ఇన్ని సీక్రెట్స్ కి ఒకే ఒక్క సమాధానం అదృష్టరత్న ధన్యవాదాలు